హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాంప్లికేట్ చేయకుండా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. అండ్ ఇదే వీడియోలో ఒకవేళ మీరు బెండకాయ ఫ్రై సాఫ్ట్గా కావాలన్నా, క్రిస్పీగా కావాలన్నా ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే మీకు ఆ టిప్ అనేది తెలిసిపోతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక 1/2 కేజీ బెండకాయలకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు. ఈ పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయని ఎలా తెలుసుకోవాలి అంటే, మనం బెండకాయ ముక్కలు వేసినప్పుడు బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోతాయండి. ఆ స్టేజ్లో మనం బెండకాయని పక్కకు తీసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ పక్కకు తీసుకున్న తర్వాత వేరొక కడాయిల్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత మనం బెండకాయ ముక్కలు వేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ కూడా కర్రీలోకి యాడ్ అయ్యి ఎక్కువ ఆయిల్ అవుతుంది. సో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్. దాంట్లోకి గుప్పెడి పల్లీలు, కొద్దిగా పచ్చెనగపప్పు, దంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు, పచ్చిమిర్చి అండ్ సన్నగా బాగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కారంని కూడా యాడ్ చేసుకొని మరొకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు బెండకాయ ఫ్రై అనేది సాఫ్ట్గా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లోనూ, ఒకవేళ క్రిస్పీగా కావాలంటే హై ఫ్లేమ్లోనూ పెట్టుకొని మనం ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.